ఫస్ట్ వీల్ తీయాలి ఈ ఈ విచారణని తీయాలి నేను ఇంకో ఏమంటున్నా సిట్టింగ్ జడ్జి తో కూడా విచారణ జరిపించమంటున్నా ఇంకా సిబిఐ ఉండదా ఇంక్వైరీ ఎన్ని సంస్థలు ఉన్నాయో ఈ గడ్డ మీద అన్ని సంస్థలతో ఇంక్వైరీ చేయించండి నిజాలు తేల్చండి నా కనుక ఉంటే దాని కూలగొట్టబెట్టండి క్లీన్ షీట్ గా బయటపడతాను నమ్మకం ఉందా మంత్రి గారు అరే గీటల రాందిరా వీడు నిప్పు గుర్తుపెట్టుకో సార్ కరోనా అంటే సమయంలో ఇప్పటికే ఇట్లాంటి వార్త నా మీద వస్తే ఎడుస్తున్నారు గుండెలు గాయమవుతారు ఏందన్నా నీ మీద ఇట్లా వచ్చింది సార్ వేల మంది ఫోన్ చేస్తారు కరోనా లాంటి సిచ్యువేషన్ లో మీరు ఆరోగ్య మంత్రిగా ఇక్కడ నుంచి కూడా మీరే ఉంటూ వస్తున్నారు మరి రేపు మీరు రిజైన్ చేస్తే ఎలా ఉంటారు సార్ ఇంకక్కడ దాకా రాలే మాట్లాడతా మంత్రి గారు ఎస్సీ ఎస్టీ బీసీల భూములను అసైన్డ్ భూములను మీరు డబ్బులు ఇచ్చి కొన్నారు అంటున్నారు ఒక మంత్రిగా ఉండాలి కరెక్ట్ అసలు ఇలా రింగ్ రోడ్ల పేరట ఇండస్ట్రీస్ పేరట ఇవాళ ఫార్మాసిటీల పేరట ఇలా ఎవరు అక్వైర్ చేస్తున్నారు భూములు ఎవరు చెప్పండి ప్రభుత్వపరమైన అవసరాలకు అక్వైర్ చేసే భూములే అసైన్మెంట్ భూములు అక్కడ వాళ్ళు బిడ్డ మాకు పనికొస్తలేదు ఏమైనా కొంచెం సాయం చేయబిడ్డ అంటే నేను చెప్పిన గవర్నమెంట్ మీరు ఇవ్వండి నాకు అనుకోవడానికి లేదు గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ ఏమైనా డబ్బులు ఇప్పిస్తా లేదు నేనే ఇప్పించి మీకైనా వెసులుబాటు కల్పిస్తా అని చెప్పి తప్ప అదే మంది ఇలా నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు ఇవ్వబడ్డాయి ఎన్ని లక్షల ఎకరాలు ప్రయాణితలో ఉన్నాయి ఎవరు అక్వైర్ చేసిండ్రు ఎవరు భూ కబ్జాలు పాల్పడ్డారు ఎవరు వందల కోట్లు ఎంక్వైరీ చేయండి నన్ను కూడా ఎంక్వైరీ చేయి ఒకవేళ నేను కనుక తీసుకొని ఉంటే ఏ శిక్ష ఎత్తువై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడదు నేను ప్రజలకు అనుకూలంగా మాట్లాడతాను అది తెలియకపోవచ్చు సార్ చాలా రోజుల నుంచి సార్ చాలా రోజుల నుంచి పార్టీలో మీకు గ్యాప్ ఏర్పడింది మిమ్మల్ని సింగిల్ గా చేస్తున్నారు చర్చ ఉంది ఇది కార్పొరేట్ కంపెనీ లెక్క రెండు ఎకరాలనే 10 ఫ్లోర్లు కట్టి వచ్చేసేది కాదు బాగా ల్యాండ్ కాదు కాబట్టి ఇది ఎక్స్పాన్షన్ చేయాలండి మరింత పెంచాలని చెప్పి మీరు భావిస్తే ఆ చుట్టుపక్కలంతా కూడా అసైన్మెంట్ భూములు మాత్రమే ఉన్నాయి నేను ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి ఒక అప్లికేషన్ పెట్టా నేను ఇట్లా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నా మీరు పెట్టుబడిదారులకు భూములు కొంత చౌకగా ఇస్తున్నారు అనేక రకాల రాయితీలు ఇస్తా ఉన్నారు మన పోల్ట్రీ నాది నాది చెమట మీద నడిచేటువంటి పోల్ట్రీ ఇది కోట్ల కొలది ఇట్లా చక్కటక్క డబ్బులు రావు అని చెప్పి వారికి అడిగితే దాన్ని మేము ఇప్పటికైతే పోల్ట్రీకి మేము ఇవ్వలేదు మరి అడుగుతా అని చెప్పి చెప్పి నరసింహారెడ్డి గారు అని టీఎస్ఐఐసి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట చెప్పిన మరి నా చుట్టంతా అసైన్మెంట్ భూములునే ముఖ్యమంత్రి గారు మరి నేనేమో ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నా మరి దానికైనా మార్గం ఉందా అంటే నా మా నరసింహరావు గారు సీఎం ఆఫీస్ నరసింహరావు గారు వారు చెప్పిన వారికి ఏం చెప్పిన అంటే దీన్ని అక్వైర్ చేసి ఎందుకంటే అది తొండలు గుడ్లు పెట్టని భూమి రూపాయి అక్కర్రాని భూమి మీరు ఇప్పటి కూడా చూసుకోవచ్చు రాళ్ళు రప్పలతో కూడిన భూమి తప్ప వ్యవసాయ యోగ్యమైన భూమి కాదు ఎప్పుడో 94లో ఇస్తే ఇంతవరకు ఒక ఎకరాన్ని కూడా ఎక్కడ సాగు చేసే సందర్భం లేదు మీరు పోయి చూసుకో మేము చెప్తే వారు అన్నారు గవర్నమెంట్ అక్వైర్ చేసేయాలంటే లేట్ అవుతుంది మీకు ఒకవేళ వాళ్ళు కనుక సమ్మతిస్తే వాళ్ళంతా వాళ్ళు కనుక సరెండర్ చేస్తే అప్పుడు టీఎస్ఐఐసి ద్వారా మీకు అలకెట్ చేసే ఆస్కారం ఉంటుందని చెప్పి వారు ఒక మాట చెప్తే మేము కొంత ఒక దాదాపు 20-25 ఎకరాల ల్యాండ్ని ఎంఆర్ఓ గారికి సరెండర్ చేయడం జరిగింది ఇక తదుపరి మేము పెద్ద ఇక ఎక్స్పాన్షన్ పని చేసుకున్నాం ఇక మాకు మంచి అనిపించలేదు ఇక ఇప్పుడు పోయి నేను ఎవరి బతకాలని చెప్పి అనుకొని ఇప్పటికీ ఆ భూములు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి తప్ప వాళ్ళ దగ్గర అంటే ఒక్క ఎకరం కూడా సాగు చేసే సందర్భం కానీ ఒక ఎకరం కూడా షెడ్లు కట్టే సందర్భం కానీ ఒక ఎకరంలో కూడా ఒక బోర్ వేసే సందర్భం కూడా లేదు ఇప్పటికీ ఆ భూములు ఏ భూములు అయితే సరెండర్ చేసామో ఎంఆర్ఓకి ఎంఆర్ఓ దగ్గరనే కాగితాలు ఉన్నాయి భూములు పట్టిన ఉండే తప్ప ఒక ఎకరం కూడా నేను ఒకటేనే విజ్ఞప్తి చేస్తున్నా ఆ తదుపరి మాకు ఒక ఫీడ్ ప్లాంట్ కట్టాలి మాకు పెద్దది మేము కట్టుకోవాలంటే అక్కడ కట్టుకోవచ్చు కానీ దూరం వచ్చి మళ్ళీ కొనుక్కొని మళ్ళీ 7 ఎకరాలలో ప్లాంట్ కట్టుకున్నాం ఇంకో 4 ఎకరాలలో క్వార్టర్స్ కట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం అంతే తప్ప మేమేదో భూములు ఆక్రమించుకునే ప్రయత్నం చేసినటువంటి ఆరోపణ ఇది అత్యంత నీచమైనది అని చెప్పి చేస్తాను నేను మీ అందరి మీడియాకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరు రేపు పొద్దున మీరందరూ కూడా వెళ్ళిరండి వాళ్ళు మనస్ఫూర్తిగా నా దగ్గర మా దగ్గరికి వచ్చి అంటే నేను ఎప్పుడు ఫోన్ అక్కడికి మా గుమస్తల దగ్గరికి మా కొడుకు దగ్గరికి మా మీజ దగ్గరికి వచ్చి సరే 94 నుంచి రూపాయి పనికొస్తలేదు
మా బిడ్డల పెళ్లిళ్ళకి అమ్ముకుందాం అంటే అది లేదు. మాకు ఏదన్నా కొంచెం సాయం చేస్తారు అంటే నేను మేము కొనుక్కోరాదమ్మా, మేము ఈ అసైన్మెంట్ భూములమ్మా, మీరు అమ్ముకోరాదు మేము కొనుక్కోరాదని చెప్పి చెప్పి ఇగో ఈ పద్ధతి ద్వారా గవర్నమెంట్ అన్న అక్వైర్ చేయాలి. లేదాకి ఈ పద్ధతి ఉంటే ఉందంటే వాళ్ళే వాలంటీర్గా గవర్నమెంట్కి సరెండర్ చేసినట్టు ఉత్తరాలు ఉంటాయి అక్కడ మెమారీ ఆఫీసులో. దాన్ని ఇవాళ ఇంత కథలు చెప్పి ఇంత దుర్మార్గం ప్రచారం చేయడం అత్యంత నీచమైంది. నేను ఈ సందర్భంగా ఒక మూడు నాలుగు విషయాలు చెప్పాలి. తమ్మీ నువ్వు దూరం అయిపోయినావు గంజాల హిల్స్కి, నువ్వు అలవాల నుంచి వచ్చే వరకు చాలా లేట్ అవుతుందంటే ఏం చేయాలన్న అడిగింది. అంటే బంజారా హిల్స్ని ఒక జాక్ కొనుక్కొని వీళ్ళు కట్టుకున్నాడు. అప్పుడు రాముల నాయక్ అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. వెంటనే టక్కన అన్నాడు, అన్న నీకు సస్తాల భూమి ఇప్పిస్తాను. సస్తా అంటే ఎంత? 30,000 రూపాయల గజం చొప్పున ఇప్పిస్తాను. ఆ కాలం 2007 సంగతి చెప్తున్నాను, 2,100 గజాల భూమి కొనలేదు, 2,100 గజాల భూమి కొనలేదు. మా ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు. ఆనాడు ఆ భూమి కిరికిరి పడితే శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అరే ఇది అన్యాయం అది కొనుక్కున్నాడు, ఆయన కొంత ఇప్పేయాలని చెప్పి వచ్చింది. కానీ అది కాలే. 2021లో ఉన్నాను నేను. నేను మంత్రిని ఇవాటికి కూడా ఆ భూమి నాకు చెందండి. ఆనాడుని పెట్టుబడి పెట్టింది 5 కోట్లు. ఆనాడుని పెట్టుబడి పెట్టి 5 కోట్లు ఇవాటికి 5 కోట్ల రూపాయలు 2007లో నేను ఆనాడు ఇంకా లోన్లు కొడతాను. ఇవాళ ఇగో ఈ గ్రామంలో ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్న గ్రామంలో నా భూమి నుంచి వెళ్ళి రింగ్ రోడ్ పోయింది. రాజశేఖర్ గారు అలైన్మెంట్ మార్చింది కూడా వేస్తే మీకు అందరూ కూడా తెలిసి ఉంటుంది. కొట్లాడినాయను, నీ అలైన్మెంట్ తప్పు చేస్తున్నావు, నీ అలైన్మెంట్ పాత ఎట్లుండో అట్లా తీసుకుపోవు తప్ప కక్షపూరితంగా నా భూమిని గుంజుకునే ప్రయత్నం చేయకు. రాజశేఖర గారు ఇది మంచిది కాదు సుమా, నాది చెమట పైసలు సుమా అని చెప్పి మాట్లాడింది. లాస్ట్కి ఏం జరిగిందో మీకు తెలుసు. నేను ఒకటే ఒక మాట అన్నా, ఈటల రాజేంద్ర అంటోడు భూమిని కోల్పోయినా పర్వాలేదు కానీ ఆత్మను మాత్రం అమ్ముకోడని చెప్పి తెగ చెప్పిన మనిషిని నేను. ఆనాడు పేగులు తెగిపడదాకా ఆనాటి గవర్నమెంట్తో కొట్లాడింది నేను. రింగ్ రోడ్ మెలికల మీద సభా సంఘాన్ని వేయించి కొట్లాడింది నేను. కట్లాడి నేను ఇవాళ గీత్ చేస్తే నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6,600కే. మీకు అర్థమవుతుందా? హాయ్ యూస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.